ప్యారే బచ్చం, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 10th క్లాస్లో వచ్చేటువంటి జల్ హి జీవన్ హే లెసన్ని చెప్పుకుందాము. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో జల్ హి జీవన్ హే వాటర్ ఈజ్ లైఫ్ ఈ లెసన్ని యొక్క ఉన్మికీకరణ అండ్ ఓరియంటేషన్ గురించి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. లెసన్లో ఉండేటువంటి సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ లెసన్ యొక్క కవి ఎవరు, అదేవిధంగా కవి దేని గురించి, ఎందుకు ఈ లెసన్ రచించడం జరిగింది అనే మంచి విషయాలను మనం తెలుసుకుందాం. జల్ హి జీవన్ హై ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాము. జల్ హమారే జీవన్ కా ఏక్ ప్రముఖ ఆధన్ హై, పానీ కా సహీ ఉపయోగ కర్కే ఆనే వాళ్ళ పీడియం కే లియే బచా కర్ రఖనా చాహియే. इस विषय को लेकर पानी का महत्व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है चेप्पुकुन्नाम. ఈ లెసన్ మనకి నీటి వలన ఉపయోగం ఏంటి, నీటిని మనం భవిష్యత్తులో ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎలా మనం కాపాడుకోవాలి, మన భావితరాలకు ఏ విధంగా మనం నీటిని రక్షించి మన ముందు భవిష్యత్తులో మన పిల్లలకి ముందు తరాల వాళ్ళకి మనం నీటి ఉపయోగాన్ని ఏ విధంగా తెలియజేయాలనేటువంటిది మంచి ఒక మంచి విషయం గురించి మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక మంచి కహానీ పాట, దీని యొక్క విధ కహానీ పాట అని కూడా చెప్పుకున్నాం. వాటర్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్, బట్ ఎవ్రీ వన్స్ నీడ్ ఈజ్ కామన్. ఎన్ని రకాలుగా, ఎన్ని లాంగ్వేజెస్గా చూసుకున్నా వాటర్కి డిఫరెంట్గా నేమ్స్ పెట్టి పిలుస్తాం. తెలుగులో అయితే నీరు అంటాం, అదేవిధంగా ఇంగ్లీష్లో వాటర్, హిందీలో పానీ, ఇలా రకరకాలుగా పిలుస్తాం. కానీ ప్రతి ఒక్కరు దాహం అనేటువంటిది మాత్రం ఒకటే కదా. బట్ ఎవ్రీ వన్స్ నీడ్ మీన్స్ అంటే అవసరం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం, కామన్గా అవసరమైనటువంటిది ఈ వాటర్. ఎవ్రీ వన్ ఈజ్ థ్రిస్టి, వి కెనాట్ లివ్ విత్ అవర్ వాటర్. లైఫ్ లివ్స్ ఇన్ వాటర్ అండ్ వాటర్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఇన్ లైఫ్. ఇన్ దిస్ లెసన్ ఏ రైటర్ ఈస్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి ఈ లెసన్లో, ఈ జల్ హే జీవన్ హే లెసన్లో చెప్పడం జరిగింది. జల్ హే జీవన్ హే లెసన్ యొక్క లేఖకన ఎవరు అసలు ఈ లెసన్ని రచించారు? శ్రీ ప్రకాష్. హిందీ సాహిత్యమే స్థాన్ హిందీ సిక్సే జానే వానే కే లేఖక్ హే విశేష నిబంధ్ రచనాయంకే విషే విజ్ఞాన్ లిఖిత పుస్తకం డేర్ సారే నిబంధ్ నిబంధంకే విశేషత విచారోత్పాదక్ ప్రస్తుత కహాని కిస్ రచనసే ఉద్ర సంచార మాధ్యమంకే లియే విజ్ఞాన్. ఇతని యొక్క పేరు శ్రీప్రకాషు. అదేవిధంగా ఇతనికి హిందీ సాహిత్యంలో మంచి పేరు కలిగినటువంటి ఒక లేఖక్. ఇతను ఎక్కువగా నిబంధ్ రచించడం జరిగింది, విజ్ఞానపరమైనటువంటి నిబంధనలు ఎక్కువగా రచించడం జరిగింది, విచారోత్పాదకంగా ఉండేటువంటి నిబంధనలైన రచించడం జరిగింది. ఓకే పిల్లలు, ఈ లెసన్కి సంబంధించినటువంటి లేఖక పరిచయం చూసాం కదా. ఇప్పుడు అసలు ఈ లెసన్లో మనకు వచ్చేటువంటి కథ ఏంటో తెలుసుకుందాం. అసలు లెసన్ దేని గురించి మనకి ఇవ్వబడింది అనేటువంటిది కథ తెలుసుకుందాం. లెసన్లోకి వెళ్దాం. ఇక్కీసవీ సదీ కా అబ్ అంత్ హోనే వాలా తే అవరు బాయిసవీ సదీకి షురువాత్. అంటే ఇది 21వ శతాబ్దములోనటువంటి ఒక మంచి కహాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు. పృథ్వీ పర్ మానవుని కాఫీ ప్రగతి కర్లీతి జనసంఖ్య పర్ నియంత్రణ కర్లియత పర్యావరణకి సమస్యకు లగ్భగ్ హల్ కర్ లియా గయాత లోగ్ సుఖ్ చైన్ సే రహ్ రహే తే అచానక్ ఏక్ దిన్ సమాచార పత్రమే ఏక్ ఖబర్ ప్రకాశిత్ హుయి. అయితే ఆ యొక్క టైంలో ఏం జరిగింది, 21వ శతాబ్ద కాలం నాటి మంచి కథ గురించి మనకి ఇక్కడ లెసన్ చెప్పబడింది. అసలు దేని గురించి చెప్పబడింది? కొంతమంది శాస్త్రవేత్తలు, అంటే కొంతమంది అనే కాదు, మన ఇప్పుడు భారతదేశం ఏ విధంగా ఉంది, బాగా డెవలప్ అయింది, చాలా విధాలుగా డెవలప్ అయింది భూమిపై మనిషి అన్ని విషయాల్లో కూడా తగినంత ప్రగతిని సాధించేశాడు. మ్యాక్సిమం టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయాలో అంత టెక్నాలజీతో ఆడుకుంటున్నారన్నమాట ఈ కాలం నాటి మానవులందరూ. అంత బాగా యూజ్ చేస్తున్నారు, మ్యాక్సిమం మనం
ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రగతిని సాధించడం జరిగింది. అయితే పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా దాదాపుగా పరిష్కరించుకోగలుగుతున్నాం మనందరమీ. ఏ విధంగా పర్యావరణం సంరక్షించుకోవాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకుంటున్నాడు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా వార్తాపత్రికల్లో భూమిపై నిరంతరం నీరు తగ్గిపోతూ ఉంది అని ఒక వార్త ప్రచారమైందంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అచానక్ ఏక్ దిన్ సమాచార పత్రమే ఏక్ ఖబర్ ప్రకాశిత్ హుయి. ఒకనొక నాడు ఏం జరిగింది అంటే ఒక న్యూస్ పేపర్లో ఒక వార్త హల్చల్ చేసిందంటే, ఏమనంటే భూమిపై నిరంతరం నీరు తగ్గిపోతూ ఉంది అనే వార్త బాగా ప్రచారం అయిందంట. అయితే అసలు ఏం జరిగిందో చూద్దాం తర్వాత. ఇస్ ఖబర్ కే ఆన్సర్ ఏక్ సర్వేక్షణ్ మే బతాయేగా ఏక్ పృథ్వీ పర్ నిరంతర పానీకి కమీ హోనే జా రహీ హే. అయితే ఈ వార్త నిజమే, నిరంతరంగా చూసుకుంటే భూమిపై నీరు కొంత కొంతవరకు తగ్గిపోతూ వస్తుంది. అసలు ఎందువల్ల తగ్గిపోతూ వస్తుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా వచ్చిందంట. వైజ్ఞానిక్ భూ వైజ్ఞానిక్ తేవే అప్నే దోస్తంకి సాత్ బగీచే మే బయటే పానీ తే, అంటే పానీకి ఈ సమస్య పర్ చర్చగా రహేతే. కొంతమంది శాస్త్రవేత్తలు, భూవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, తన స్నేహితులతో ఒక తోటలో కూర్చొని భూమిపై నిరంతరం నీరు ఎందుకు తగ్గుతుంది, నీరు ఎందుకు తగ్గుముఖం పడుతుంది అనేటువంటి సమస్య గురించి చర్చించుకుంటున్నారంట. సమస్య పని చర్చక రహితే సమస్య గురించి చర్చించుకుంటున్నారంట. అసలు భూమిపై ఎందుకు వాటర్ అనేటువంటిది తగ్గిపోతుంది, భూమిపై తగ్గడానికి వాటర్ శాతం తగ్గడానికి గల కారణం ఏమిటి. ఈ న్యూస్ పేపర్లో వచ్చింది కదా న్యూస్ ఆల్రెడీ, సో ఆ న్యూస్ గురించి ఇక్కడ ఉన్నటువంటి వైజ్ఞానిక భూవైజ్ఞానిక కొంతమంది శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆలోచించుతున్నారంట ఒక దగ్గర కూర్చొని. కుచ్ దేర్ బాద్ శ్యామ్ డల్ గయ్యే ఔర్ సభీ లోగ్ అప్నే అప్నే ఘర్ చలే గయ్యే ప్రొఫెసర్ దీపేష్ వహీ లాన్ పర్ బయట ఆకాష్కి ఓర్ దగ్గర కొంచెం సోచ్ రహేతే. అందరూ ఈవినింగ్ అయిపోయింది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ప్రొఫెసర్ దీపేష్ మాత్రము ఒక లా అక్కడ ఉన్నటువంటి లాన్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచి సంథింగ్ ఏదో ఆలోచించడం జరుగుతుంది. అచానక్ ఉనికి నజర్ ఏక్ తారే పర్ పడి జో నాచతా హుయే పృథ్వీకి ఓర్ ఆ రహత. ఇంతలో ఆకాశంలో నుండి ఒక వింతైన వింతగా ఉండేటువంటి ఒక తార భూమిపైకి రావడం ఆయన గమనించాడనమాట. అక్కడ కూర్చొని ఏ ఆకాశం వైపు చూస్తున్నటువంటి ఆ ప్రొఫెసర్ దీపేష్కి ఒక నక్షత్రంలాగా ఉండేటువంటి ఒక ఆకారము అతనికి భూమిపైకి రావడం గమనించాడు. పృథ్వీ పర్ ఉతరితే ఉతరితే వా పునః ఆకాశ్కి ఓర్ ముల్ గయా, అంటే భూమిపైకి వచ్చినటువంటి ఆ నక్షత్రం మళ్ళీ తిరిగి చెగ్గర్లు కొడుతూ మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవడం ఈయన గమనించాడంట. ఓ ఎహతో కొయ్యి యాన్ హే పర్ పృథ్వీ పర్ ఐసే యాన్ కా అభి ఆవిష్కార్ హీ నహి హువాతా ఫిర్ యహ యాన్ కహాసే ఆయా. ఇస్ ప్రశ్న కా ఉత్తర్ కుచ్ సమజ్ మే ఆనే ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉడ్ గయే ఔర్ దౌడే దౌడే అప్నే కమరే మే చలే గయే. ఉన్హోన్ అప్నే మిత్ర ప్రొఫెసర్ వికాష్ కో ఫోన్ కియా ఔర్ అప్నే ఘర్ బులాకర్ సారీ బాత్ బతాయి. అయితే ఇతనికి చాలా డౌట్స్ మనసులో వస్తున్నాయి. ఏమని ఎతో కొయ్యి యాన్ హే, ఇది ఒక విమానం ఒక వాహనం అయితే కాదు, బట్ ఇది ఇలాంటి వాహనము మన దేశంలో ఎప్పుడు మన భూమి మీద ఎప్పుడు కూడా ఎవరూ ఆవిష్కరించలేదు అలాంటిది. అది అసలు ఇది ఏంటి, ఈ వాహనం ఏంటి, అసలు దేని గురించి భూమిపైకి వచ్చింది అనే ఆలోచనలు అతనికి మనసులో బాగా సతమతం అయిపోతున్నాడు అనమాట. ఏంటి ఎందుకు వచ్చింది, భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి, ఆకాశం నుండి ఏదో వచ్చింది అని టెన్షన్ పడుతూ వెంటనే ప్రొఫెసర్ దీపేష్ ఏం చేశాడు, ప్రొఫెసర్ వికాస్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఏం చెప్పాడు, అప్నే ఘర్ బులాకర్ సారీ బాత్ బతాయి, తన ఇంటి దగ్గర జరిగినటువంటి ఆ సమస్య ఆ విషయాన్ని అంతా కూడాను తన ఫ్రెండ్కి వివరించాడంట. ప్రొఫెసర్ దీపేష్కి బాతే సున్కర్ ప్రొఫెసర్ వికాస్ కో జ్యాదా ఆశ్చర్య నహి హువా క్యోంకి వే బ్రహ్మాండ్ కే అన్ని గ్రహం పర్ జీవన్ కి ఖోజ్ మే లగే హుయే తే ఉన్హే విశ్వాస్ థా కి ఇస్ అనంత బ్రహ్మాండ్ మే హమ్ అకేలే నహి హే కిసీ నా కిసీ గ్రహ పర్ జీవన్ జరూర్ హే. ప్రొఫెసర్ వికాస్ అయితే మాత్రం దీపేష్ మాటలకి ఈ వికాస్ ఏమాత్రం కూడా ఆశ్చర్యపోలేదంట. అసలు ఏంటి ఎందుకు ఇలా అతనికి ఏమాత్రం కూడా ఆశ్చర్యం అనిపించలేదంట. ఉన్క ఇంతజార్ కరణ వ్యర్థ నహి గయ్యా దుబారా వహ అంతరిక్షాన్ రాస్తే మే గుజరా లేకిన్ వహి ఇస్ బార్ వాపస్ అంతరిక్షమే నహి గయ్యా
वह बाग में ही उतरा। प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो यान को देख रहे थे। अयिते इतनु भूवैज्ञानिक शास्त्रवेत्त कदा, सो दाने वल्ल కొంచెం కూడా అతను అకస్మాత్తుగా దృష్టి దాని మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు అన్న ఇదిలో ఉన్నాడంట ఈ వికాస్. ఆశ్చర్యం ఏమీ కలవలేదు ఇవి ప్రొఫెసర్ వికాస్కి. సో మరుసటి రోజు సాయంత్రం ప్రొఫెసర్ వికాస్, దీపేష్ ఇద్దరు కూడా తోటలో కూర్చొని అంతరిక్షయానం కోసం ఎదురు చూస్తున్నారంట. ఏం జరుగుతుంది, అసలు ఈరోజు కూడా అంతరిక్షయానం వస్తుందా, ఆ వాహనం ఎందుకు వచ్చింది, ఏంటి తెలుసుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళక తోటలోనే దిగిందంట. గమనిస్తున్నారా ఇక్కడ, జో పృథ్వీ పర్ జాసిస్ కర్నే ఆయా యా పృథ్వీ పర్ కి సామ్నేకి తయార్ కర్నే కి లియా క్యా హమ్ జిస్ బుద్ధి జీవం కా అపహరణ కర్నా చాతే హై ఐసే కయీ ప్రశ్న ఉన్కే దిమాగే బిజ్లే కి బాంధి దౌడ్ రహే తే తభీ ఉస్ అంతరిక్షయాన్ కా దర్వాజా ఖులా ఔర్ ఏక్ మానవాకృతి బాహర్ ఆయే జో హుబూ హు పృథ్వీ వాసియం జైసే తే లేకిన్ ఆకార్ మే భడీ తీ. అయితే వీళ్ళు అంతరిక్షయానం గురించి దాని రాక గురించి ఎదురు చూస్తున్నటువంటి దీపేష్ అండ్ వికాష్కి ఆ అంతరిక్ష యానము వచ్చి చివరికి ఆ తోటలోనే ఉండిపోయిందంట, తోటలోనే దిగిందంట. అయితే ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఏం చేశారు, అంతరిక్ష యాత్రికుడిని చూస్తుండిపోయారంట. ఆ అంతరిక్షయానంలో నుండి వచ్చినటువంటి ఒక మానవాకృతిలో ఉండేటువంటి ఒక ఆకారాన్ని చూస్తూ ఉండిపోయారంట. అయితే వారు భూమిపై మనుషులు జీవించినట్లే ఇతర గ్రహంలో కూడా జీవిస్తున్నారా అని ఆశ్చర్యపోయారంట. మనిషి రూపంలోనే ఉన్నాడు ఈ మనిషి ఎవరు అసలు, ఆకారమే బడితే చాలా ఆకారం కూడా చాలా పెద్దగా ఉంది, ఎవరు మనిషి రూపంలో ఉండేటువంటి వీళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా ప్రొఫెసర్స్ ఇద్దరు కూడా ఆశ్చర్యచకితులైపోయారంట. ప్రొఫెసర్ దీపేష్ ఆర్ ప్రొఫెసర్ వికాస్ ఉస్ అంతరిక్ష యాత్రికో దేకర్ ఆశ్చర్యచకిత్ హోగయే కి అంతరిక్షమే అన్ని గ్రహం పర్ బి పృథ్వీవాసియం కి బాంతి లోగ్ హే దోనం నే ఇస్కి కల్పనతో దృష్టి హి రూప్ మే ఖితి తభీ ఏక్ ఆవాజ్ గుంజి. అయితే వీళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళకి భూమిపై కూడా ఇలాంటి ఈసారి అంతరిక్షంలోకి వెళ్లకుండా ఇక్కడ తోటలోనే దిగింది. నెక్స్ట్ ఇద్దరు ప్రొఫెసర్లు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అంటే మనుషులే జీవిస్తున్నారు కదా, మనుషులు జీవిస్తున్నటువంటి ఇతర గ్రహాలపై కూడా వేరే గ్రహాల్లో కూడా ఇలా మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారంట. అయితే ఇంతలో హలో ఇతని వీళ్ళిద్దరికీ కూడా ఒక చిన్న వాయిస్ వినిపించింది. హలో హమ్ లోగ్ ఇస్ గ్రాసే ఏక్ ప్రకాశ్ వర్ష దూర్కే ఏక్ గ్రాసే వాసి హే హమ్ లోగ్ యహ ఏక్ మిషన్ కే తహత్ ఆయే హే ఆవాజ్ కో సునె. ప్రొఫెసర్ దీపేష్ ఆర్ ప్రొఫెసర్ వికాస్ కో ఆచార్యకి సీమా నహీ రహీ క్యోంకి ఉస్కి ఆవాజ్ బి హమారీ హి తరహతి. ఆ అంతరిక్ష యాత్రికుడు ఏమని అంటున్నాడు, హలో మేము ఈ గ్రహం నుండి కాంతి సంవత్సరం దూరం యొక్క ఒక గ్రహ వాసులము, మేము ఇక్కడ ఒక మిషన్ గురించి వచ్చామని బదిలిచ్చాడంట. ఎందుకు వచ్చాడు అనేటువంటిది అతను చెప్పాడనమాట, మేము కాంతి సంవత్సరం దూరం యొక్క ఒక గ్రహవాసులము, మేము గ్రహవాసులం అని చెప్పి అతను ఎందుకు వచ్చాడు, ఒక మిషన్ గురించి మేమందరం కూడా ఇక్కడికి భూమి మీదకి రావడం జరిగిందని అతను భూమి మీదకి వచ్చినటువంటి రావడానికి గల కారణాన్ని తెలియజేశాడంట. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ అంతరిక్ష యాత్రికుడు ఏమని ప్రొఫెసర్స్కి చెప్తాడు, ఏ మిషన్ గురించి రావడం జరిగింది భూమి మీదకి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.